முதல் எல்எல்சி வந்தது முதல் నాకు పోయిన ఒక నెల నుంచి హెల్త్ ఏం బాగుండలేదు. బాగా కళ్ళు తిరుగుతున్నాయి, కూర్చున్నా కళ్ళు తిరుగుతున్నాయి, ఏ పని చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఇంకా మందుల మేడం వాళ్ళు ఫోన్ చేశారు, అమ్మ ప్రేయర్కి రావాలి అని. మేడం ఫోన్ చేసినాక ఇంకా ప్రేయర్కి వస్తూ ఉన్నాను. నాకు వాకింగ్ కూడా పాస్టర్ గారు గద్దింపుగా చెప్పడం వల్ల నాకు ఇదివరకు నీరసంగా ఉండడము, నిద్ర మంకుగా ఉండేది. ఈ ప్రార్థనకి వెళ్తున్నానే కానీ వెళ్తున్నాను వస్తున్నానే కానీ నిద్ర మంకుగా ఉండేది, వేరే ప్రార్థనకు వెళ్ళేదాన్ని. కానీ దేవుడు నన్ను పోయిన ఆదివారము నీ జీవితంలో దేవుడు చీకటినే ఉంచడు, వెలుగుగా కూడా మారుస్తాడు, బాధపడగలకు ధైర్యంగా ఉండు, సురక్షితమైన జీవితాన్ని నీకు ఇస్తాడు అని దేవుడు సెలవిచ్చాడు. అదేవిధంగా అన్న ప్రార్థనలో శనివారం రోజు ప్రార్థన అంశం గురించి పెట్టమ్మ అన్నారు. సోమవారం రోజు నా కుటుంబం గురించి ప్రార్థన చేశారు. నేను ఉదయాన్నే మోగరించి కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు నుంచి ఇప్పటివరకు కళ్ళు తిరగట్లేదు, ఆరోగ్యంగా ఉన్నాను, మంచి ఆరోగ్యాన్ని దేవుడు పంపించాడు. ముందరగా నిలబడ్డానంటే దేవుడి కృప, దేవుళ్ళ సహాయం. నిన్న శుక్రవారం రోజు ప్రార్థనకు వచ్చాను. ఆ రోజు నైట్ ప్రేయర్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళడంతో సైతాన్ బాగా శోధించింది. అసలు ఎప్పుడు డ్రింక్ చేసి వచ్చిన ఏం మాట్లాడేవాడు కాదు. ఆ రోజు నైట్ బాగా గొడవ పెట్టుకొని కొట్టేదాకా వచ్చాడు. కానీ దేవుడు దాని అందు మమ్మల్ని కాపాడాడు. ఎటువంటి ఆపద అనేది కలగకుండా దేవుడు మా ఎందుండి సహాయం చేశాడు. మీరందరూ నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. తనను కూడా ప్రార్థనలో నడవాలి. ప్రార్థన చేస్తారని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుకున్నాను.